నెల్లూరు జిల్లా రావూరు ఎస్సీ ఎస్టీ గిరిజన బాలిక హాస్టల్లో పదో తరగతి విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతుంది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి కనిపించట్లేదు. గతంలోనూ ఇదే తరహాలో బాలికలు అదృశ్యమయ్యారు. దీంతో షాక్ తిన్న పాఠశాల సిబ్బంది రావూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థినులు నాగమణి, మల్లికా జ్యోతి, అంకితగా గుర్తించారు. నెల్లూరు జిల్లా రావూరు ఎస్సీ ఎస్టీ గిరిజన బాలిక హాస్టల్లో పదవ తరగతి విద్యార్థినుల అదృశ్యం కలకలం రేపుతుంది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి కనిపించట్లేదు. గతంలోనూ ఇదే తరహాలో బాలికలు అదృశ్యమయ్యారు. దీంతో షాక్ తిన్న పాఠశాల సిబ్బంది రావూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన విద్యార్థినులు నాగమణి, మల్లికా జ్యోతి, అంకితగా గుర్తించారు. ఈ అంశంపైన మరింత సమాచారం మా కరస్పాండెంట్ దామోదర్ ఫోన్ లైన్లో అందిస్తారు. దామోదర్, గుడ్ మార్నింగ్. సో రావూరు వసతి గృహంలో విద్యార్థుల మిస్సింగ్ వెనుక ఆంతర్యం ఏంటి? సో వసతి గృహ సిబ్బంది ఏం చెప్తున్నారు? కార్తీక్, తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రావూరు గిరిజన గురుకుల పాఠశాలలో నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో 3 పదవ తరగతి చదివే విద్యార్థులు మిస్సింగ్ అయ్యారు. వీరు అంకిత, జ్యోతిక, జ్యోతి మరో అమ్మాయి, 3 మిస్సింగ్ అయ్యారు. వీరి విషయం మీద సాయంత్రం అటెండెన్స్ తీసుకున్న తర్వాత వారు కనిపించకపోవడంతో వెంటనే వారి తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేశారు. అయితే తల్లిదండ్రులు కూడా తమ దగ్గర రాలేదని సమాచారం ఇవ్వడంతో వెంటనే స్థానికంగా ఉన్న పిఎస్లో గిరిజన పాఠశాల సిబ్బంది ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థినులు, వసతి గృహ నిర్వాహకులు కూడా అదేవిధంగా తాము వాళ్ళ కోసం గాలిస్తున్నామంటారు. అయితే గిరిజన హాస్టల్లో చాలా వరకు సిబ్బంది అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది, కానీ అక్కడ పనిచేసే సిబ్బంది ఎవరు అక్కడ ఉండరు. కేవలం వార్డెన్ కూడా బయట నుంచి తిరగడము, కేవలం అక్కడ ఉండరు, వంట వాళ్ళు, సహాయకులు మాత్రమే అక్కడ ఉండే విధంగా ఉండడంతో పిల్లలు బయటికి పోవడం రావడం రివాజ్ గా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సిబ్బంది మొత్తము నెల్లూరు నుంచి అప్ అండ్ డౌన్ చేసే పరిస్థితి ఉండడం, మామూలుగా గిరిజన పాఠశాలలో పనిచేసే ఉద్యోగులు ఖచ్చితంగా వారి కోసం కేటాయించిన క్వార్టర్స్లోనే ఉంటూ పిల్లలకు 24/7 వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంటూ వారిని చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ పనిచేసే మేజర్ సిబ్బంది, అంటే ఎవరైతే ప్రాధాన్యత కలిగిన సిబ్బంది ఉంటారో వారంతా బయట నుంచి చుట్టం చూపుగా వచ్చి సాయంత్రానికి విధులు నిర్వహించుకుని తిరిగి చూపిస్తున్న పరిస్థితి. వార్డెన్స్ సైతం అక్కడ నివాసం ఉండకపోవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. గతంలో కూడా విద్యార్థులు ఈ విధంగా ఇటు ఇష్టానుసారం బయటికి వెళ్ళి తిరిగి వస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయని అంటున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లా వాయిల్పాడులో ఇలాంటి విషయమే బయటపడింది. అక్కడ ఓ గిరిజన పాఠశాలలో విద్యార్థి వసతి గృహంలో ఉంటున్న అమ్మాయి ఇదే విధంగా డెలివరీ అయింది. అంటే గిరిజన పాఠశాలలో సమన్వయం లేకపోవడము, సమర్థవంతంగా మానిటరింగ్ లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితిలో ఒకేసారి 3 పదవ తరగతి విద్యార్థుల మిస్సింగ్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కలకలంగా సృష్టిస్తుంది. దీంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ఆయన వెంటనే సంబంధిత సిబ్బందిని తన వద్దకు రమ్మని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ దామోదర్.